ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. జై హిందు ప్రేక్షకులకి శుభాశీస్సులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ వారం మీకు అత్యంత శుభస్కరమైన ఫలితాలు ఆ పార్వతీ పరమేశ్వరుల దయవల్ల ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం 17వ తారీఖు మే నెల 2024 శుక్రవారం నుంచి 24/5/2024 శుక్రవారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకొని చూసినట్లయితే, మిథున రాశికి చూసినట్లయితే, మిథున రాశ్యాధిపతి బుధుడు ఏకాదశంలో అత్యంత శుభుడు. శుక్రుడితో ఉండడం వారం ఆరంభమే అద్భుతంగా ఉంటుంది. ఇందులో మృగశిర నక్షత్ర జాతకులకి చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉంటాయి. తర్వాత శుక్రుడు వ్యయక్షేత్రంలోకి వచ్చిన తర్వాత 19వ తారీఖు నుంచి సద్వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఖర్చు కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మొహమాటపు ఖర్చులు, నియంత్రించలేనటువంటి కొన్ని బలహీన క్షణాలు, అంటే ఒక స్నేహితుడు ముఖ్యమైన స్నేహితుడు అవుతాడు, అతన్ని నియంత్రించలేక మొహమాటానికి వెళ్ళి ధనం ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. అటువంటి మొహమాటాలని అదుపులో పెట్టుకోవడానికి ప్రారంభిస్తే మంచి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఇక్కడ ఆరుద్ర నక్షత్రం, మృగశిర తర్వాత ఆరుద్ర ఉంటుంది. ఆరుద్రాధిపతి అంటే అనవసరమైనటువంటి వివాదాలు చెలరేగే అవకాశాలు ఉంటాయి, మీ మీద నెగిటివ్గా ప్రచారాలు ఎక్కువగా సాగే అవకాశాలు ఉంటాయి, మీ యొక్క వృత్తి ఉద్యోగాదుల్లో మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా తారసపడే అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని అనవసరంగా వివాదంలోకి లాగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి వ్యక్తులు ఈ వారం ఎక్కువగా తారసపడే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులకి. అయితే 6వ ఇంటివాడు కుజుడయ్యి ఆయన దశమంలో ఉండడం వల్ల శత్రుజయం మాత్రం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శత్రువులు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. ఇక మృగశిర ఆరుద్ర తర్వాత పునరుసు నక్షత్రం. పునరుసు నక్షత్ర జాతకులకి ఈ వారం మిశ్రమ యోగాలు గోచరిస్తున్నాయి. కొంతమేర ధనం చేతికి అందుతుంటుంది, అనవసరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొన్ని బాధ్యతలు, అదనపు బాధ్యతలు నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, అనవసరమైనటువంటి వివాదాలు కూడా చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయి. వారాంతంలో మొత్తంగా చూసినట్లయితే ఎక్కువగా కూడా కొత్త శత్రువులు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. పాత శత్రువుని వదిలించుకున్నాం కదా అని ఆనందపడితే కొత్త శత్రువులు తయారవుతారు. కొన్ని అనవసరమైనటువంటి ఆరోగ్య విషయాల్లో భయాలు కూడా వెంటాడి ఆరోగ్య భంగం కూడా అవకాశానికి ఏర్పడుతుంది, అంటే మానసిక భయం ఎక్కువగా వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఏమీ లేకపోయినా అనవసరమైన భయం మాత్రం వెంటాడడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వారం ఈ యొక్క మిథున రాశి వారు తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ఒకటి, ఇంద్రకృత లక్ష్మీ ప్రార్థన, లక్ష్మీ అష్టోత్తరం అట్లాంటివి ఏవైనా సరే చేసుకోవడం శుభం. ఇక శివుడికి సంబంధించి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం లేదా శివమానస పూజా స్తోత్రం, ఆదిశంకర భగవత్పాదుడు చెప్పిన శివమానస పూజా స్తోత్రం చేసుకోవడం కూడా అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. వారమధ్యంలోనే పౌర్ణమి కూడా సంప్రాప్తిస్తుంది. ఈ పౌర్ణమి చంద్రుడు నీచబడ్డప్పటికి కూడా కొన్ని శుభాలు ఇవ్వడానికి కారకుడు అవుతాడు, ఎందుకంటే ఉచ్చం చూస్తున్నాడు కాబట్టి. పౌర్ణమి ప్రాప్తించేది ఈ సంవత్సరం మనకి ఎక్కడంటే ఈ విశాఖ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది. విశాఖ నక్షత్రం అంటే 23 ప్రాంతంలో ఈ విశాఖ ఇక్కడ 4వ పాదంలో ఉండగా ప్రాప్తిస్తుంది. అక్కడికే చంద్రుడు గమనం, తర్వాత అనురాధ జ్యేష్ఠంలో ముగిసిపోతుంది. 22, 23, 24 ప్రాంతాల్లో కొంతమేర మిత్రుల వల్ల ఉపకారం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి, ఖచ్చితంగా శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం.